ఈ మాఘమాసంలోనే మనకు సాక్షాత్తు చదువుల తల్లి సరస్వతీదేవి పుట్టినరోజు రావడం కూడా ఎంతో ముదావహము ఆనందదాయకం చదువు యొక్క గొప్పతనం తెలియని వాళ్ళంటూ ఉండరు ఆ చదువుల తల్లి పుట్టినరోజు వసంత పంచమి దానినే శ్రీపంచమి అని కూడా అంటారు పంచమి అంటారు అయితే అది ఎంత పవిత్రమైనటువంటి రోజు అంటే చాలా పవిత్రమైనటువంటి రోజు ఎందుకంటే మనిషికి చదువు అంటే జ్ఞానము అని అర్థం చదువులు రెండు రకాలు ఒకటేమో భుక్తి కోసం ఉద్యోగాల కోసం చదివే చదువు అలా కాకుండా ముక్తి కోసం కూడా చదవాలి అందుకే మీరు సరస్వతీదేవి విగ్రహాన్ని గమనించండి ఒక చేతిలో పుస్తకాన్ని పట్టుకుంటుంది మరో చేతిలో అక్షమాలను పట్టుకుంటుంది ఈ అక్షమాల పైకి ఉంటుంది పుస్తకం పట్టుకున్న చేయి ఎడమ చేయిలో ఉంటుంది కొంచెం కింద ఉంటుంది అక్షమాల ఉన్నటువంటి చేయి పైన ఉంటుంది ఎందుకంటే ఇది లౌకికపరమైనటువంటి లాభాలను చేకూరుస్తుంది కానీ ఈ జపం అనేది పారలౌకికమైనటువంటి అంటే పరమాత్మునికి దగ్గర చేసేటువంటి జ్ఞానాన్ని కలిగిస్తుంది అంటే ఇది అవసరమే కానీ దీనికంటే పారలౌకికమే ఉన్నతమైనది అని దాని యొక్క ఆంతర్యం తదు తదుపరి అమ్మవారు రెండు చేతులతో వీణాన వీణ మీ వీణ మీటుతుంది మూడు తంతులు ఉంటాయి తీగలు అవి ఏంటి మనము ఉచ్ఛ్వాస నిశ్వాసం ఇడ పింగళ సుషుమ్న అనే మూడు నాడులవి అమ్మవారు ఆ వీణ మీటడం ఆపేసిందనుకో ఇక్కడ ఏమవుతుంది ఈ శరీరంలో ఈ శివం వెళ్ళిపోతుంది అప్పుడు శవంగా మిగిలిపోతుంది కాబట్టి అది అంటే మన చూడండి మన సనాతన ధర్మంలో దేవతలను చూసి కూడా దేవతలను అంత ఫిలాసఫీ అంత వేదాంతం తాగి ఉంది ఒక్కొక్క చిత్రానికి మళ్ళీ అమ్మ దగ్గర ఏమీ మనకు హంస ఉంటుంది హంస పాలు నీళ్ళు మనం ఎన్ని కలిపి పోసినా కేవలం పాలను మాత్రమే తాగి నీటిని వదిలివేస్తుంది అది ఎంత గొప్పతనమో చూడండి ఆ ఫిల్టర్ ఎవరు పెట్టారు మరి మానవులు చేసింది కాదు కదా అది ఒకటి దాంతోపాటు నెమలి కూడా ఉంటుంది నెమలి దేనికి ప్రతీక బ్రహ్మచర్యానికి ప్రతీక బ్రహ్మచర్యం వల్ల ఏం లాభం వస్తుంది వీర్యాన్ని దాచుకున్న వారి వీర్యాన్ని దాచుకుంటే అంటే ఇప్పుడు ఊర్ధ్వ ఊర్ధ్వ గతిగా వెళ్ళి మెదడుకు అపారమైన మేధా సంపత్తిని అందిస్తుంది అలా మీరు చూడండి ఆదిశంకరులు మొదలుకొని అనేక మంది వరకు బ్రహ్మచర్యాన్ని పాటించిన వారు చాలా గొప్పవాళ్ళు అయ్యారు అంటే వాళ్లకు విద్య కరతాల ఆమలకం కరతాలం అంటే చేతిలో ఉన్నటువంటి ఉతిరిక పండు అనమాట వివేకానందుడు చూడండి అంత బ్రహ్మచర్యాన్ని పాటించాడు కనుకనే బ్రహ్మాండమైనటువంటి అపారమైన మేధా సంపత్తితో ఆనాడు పద్దెనిమిది వందల తొంభై మూడు సెప్టెంబర్ నెలలో చికాగో సభలో పదివేల మంది మేధావుల మెదళ్లను తికమకపరిచాడు కాబట్టి చదువు యొక్క ప్రాధాన్యత చూడండి ఎంత గొప్పదో కాబట్టి అలాంటి చదువుల తల్లి పుట్టినటువంటి రోజును మనము చాలా ఇష్టంగా ఏదైనా దగ్గర ఆలయం ఉంటే వెళ్ళి అమ్మవారిని దర్శించుకోండి ఆ అమ్మవారి దీవెనలు తీసుకోండి ఆ రోజు ఒక సంకల్పాన్ని చేసుకోండి ఈ రోజు నుంచి నా జీవితంలో నేను ఏదైనా మార్పు తీసుకుని వస్తాను వచ్చే సంవత్సరం వరక రెండే రెండు సంవత్సరాల వరకు ఏదో ఒకటి ఒక కొత్త పని మొదలు పెడతాను అది మంచి పని మొదలు పెడతాను చెడు చెడ్డ గురించి కాదు అని మీరు ఒక సంకల్పం తీసుకోండి ఒక డేట్ వేసుకోండి టైం వేసుకోండి ఆ రోజు నుంచి ఒక కొత్త విధానాన్ని మార్చుకోండి ఎలా ఒక రోజు అరగంట సేపు నేను పుస్తక పఠనం చేస్తాను లేదు నేను రేపటి నుండి తప్పకుండా ఐదు ఆరు మధ్యలో ఉదయం నిద్రలేస్తాను తర్వాత ఇంకొకటి కళ్ళు చేసే పాపం శరీరానికి నాలుక చేసే పాపం కూడా శరీరానికి తగులుతుంది మీరు ఎవరినైనా తిట్టారనుకోండి పళ్ళు పళ్ళు పళ్ళే అంటే కొంత సహకరించాయని మిగతా ఒళ్ళంతా హూనం అవుతుంది కాబట్టి మన మానవ శరీరంలో నాలుక అంటే సరస్వతీ స్వరూపము కాబట్టి నాలుక మన అధీనంలో ఉంటే ప్రపంచం అంతా కూడా మన అధీనంలో ఉంటుంది లేదు నాలుక అధీనంలో మనం లేనప్పుడు ప్రపంచం అధీనంలో మనం ఉండాలి కాబట్టి నాలుక నాలుక అనేది చాలా జాగ్రత్తగా వాడుకోవలసినటువంటిది ఇప్పుడు కత్తిపీట ఉందనుకోండి కూరగాయలు తరగతు అప్పుడప్పుడు అదే మన కత్తిపీటనే ఊరుకోదు అది మన చేయగనుక తగిలితే రక్తం వచ్చేస్తుంది కాబట్టి విద్య కూడా ఒక ఆయుధము ఒక ఆయుధమే కాదు అన్నిటికంటే గొప్ప ఆయుధమే విద్య దాన్ని మంచి కొరకై వాడుకోవాలి ఇతరులకు పరోపకారం కొరకు వాడుకోవాలి విద్యను ఇతరులను చెడు చేయడానికి ఇతరులను నాశనం చేయడానికి వాడే విద్య అది మంచిది కాదు తర్వాత వాళ్ళ వంశానికి పిల్లలకు ఆ యొక్క పరిణామాలు తర్వాత తర్వాత తెలుస్తాయి కాబట్టి ఆ రోజు ఈ వసంత పంచమి రోజు దేవిని ఆరాధించడం వల్ల ఆ తల్లి సంతోషంగా మనకు అన్ని రకాలైనటువంటి జ్ఞానాలని జ్ఞాన సంపదని ప్రసాదిస్తుంది జ్ఞానం ఉన్నవాడు ఎక్కడైనా బ్రతకగలుగుతాడు అందుకే అంటారు కదా విద్వాన్ సర్వత్ర పూజ్యతే విద్ విద్యావంతుడు ఎక్కడైనా పూజింపబడతాడు అయితే మీకు ఒక నా జీవితంలో మొన్నే మొన్ననే అంటే ఒక నాలుగు నెలల క్రింద జరిగిన ఒక సంఘటన చెప్తాను నేను ఇది యథార్థం మాకు డాక్టరేట్ వస్తే ఢిల్లీ వెళ్ళాం ఢిల్లీ వెళ్తుంటే వాళ్ళు మధ్యప్రదేశ్లో ఇక్కడ మనకు అమ్మవారి ఆలయం ఉంటుంది బగలాముఖిది మధ్యప్రదేశ్లో ఆ బగలాముఖిని దర్శించుకోవడానికి వస్తున్నారు వాళ్ళు అయితే పరిచయం అయింది మాట్లాడుకు మాట్లాడుతున్నాము మాట్లాడుతుంటే ఆయన ఒక ఆయన బగలాముఖి ఉపాసకుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఎదుటి వాళ్ళను వాక్స్తంభన చేస్తారు అయితే ఈయన చాలా మాట్లాడుతుండు అని ఆయన ఏం చేశాడు వాక్స్తంభన చేశాడు చేసే ప్రయత్నం చేశాడు నన్ను నేను వెంటనే గుర్తించాను మా గురువుగారిని మా గురువు నాకు ఐదుగురు గురువులండి నా నాకు మా గురువులను తలుచుకున్నాను దానికి తిరుగు ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని నేను ప్రయోగించాను అప్పుడు వాడి వాక్క ఆగిపోయింది వెంటనే రెండు కాళ్ళు పట్టుకున్నాడు తప్పైంది గురువుగారు అని ఫోటో దిగాడు ఆ రోజు నుండి ఇప్పటి వరకు నన్ను గురువుగానే భావిస్తూ ఉన్నాడు మీరు ఎప్పుడైనా ఢిల్లీకి వస్తే మా దగ్గరికి రండి అని చెప్పాడు అంటే విద్వ్ విద్య చూడండి మనం ఎక్కడికి వెళ్ళినా మనల్ని ఒక రక్షణ కవచనా కాపాడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ విద్యను ఆర్జించాలి ప్రయత్నించండి ప్రయత్నించడంలో తప్పు లేదు కాబట్టి విద్య అనేది సంపాదించడం వల్ల సుఖం దానంతట అదే వస్తుంది ధనం దానంతట అదే వస్తుంది అని నా వ్యక్తిగత అభిప్రాయం వస్తే